నమస్తే. జే జనత వార్తలకు స్వాగతం. ఇక వివరాల్లోకి వెళ్తే, సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన సందర్భంగా మేడ్చల్ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మేడ్చల్ జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులు విష్ణుచారి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణల ఆధ్వర్యంలో కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం విష్ణుచారి, సత్యనారాయణ, భూపన్నలు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం సాధించినందువల్లే తెలంగాణ ప్రజలు 2 సార్లు అధికారంలోకి తీసుకొచ్చారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చేపట్టడం జరిగిందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శైలజ, హరినాథ్, టీఆర్ఎస్ నాయకులు శేఖర్ గౌడ్, మల్లేష్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ 450 కోట్ల ముద్దు బిడ్డ మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు మరి 2001లో ఉద్యమం స్థాపించి ఉద్యమంతో తెలంగాణ సాధించుకున్నాం. మరి ఉద్యమం సాధించుకున్న తర్వాత బంగారు తెలంగాణ సాకారం నిర్మాణం కావాలంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా ముందుకు రావాలని మరి ఆయన అహర్నిశలు కృషి చేసి పార్టీని నడిపించి ఎక్కడ కూడా రక్తం చిందించకుండా పార్టీని నడిపించారు. మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో నిన్నటి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వారి తనయురైన కేటీఆర్ గారికి పార్టీ పగ్గాలు అప్పుడేపడం జరిగింది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ స్థాపించి 18 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితిగా ఉండే ఈరోజు వాళ్ళ తనయుని కేటీఆర్ గారి ద్వారా తిరుగులేని రాజకీయ శక్తిగా దేశంలోనే గర్వించే విధంగా తెలంగాణ ఏ విధంగా డెవలప్మెంట్ జరుగుతుందో దానికి నాందిగా పార్టీని తయారు చేయాలని చెప్పి తిరుగులేని రాజకీయ శక్తిగా ఇలా టీఆర్ఎస్ ఆవిర్భవిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు సేవలు భారతదేశానికి అవసరం. ఈనాడు భారతదేశంలో రాజకీయాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు కనుక పార్టీ యొక్క బాధ్యతలు కేటీఆర్ గారు అప్పయ్యడం జరుగుతూ ఉంది. ఈరోజు యావత్ తెలంగాణ ఏకదాటి మీద 90 సీట్లు పట్టం కట్టిన ఘనత తెలంగాణ ప్రజలకు ఉంది. కేవలం కేసీఆర్ గారు నమ్మి వారి మీద ఉన్న విశ్వాసంతో తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ గారు అని చెప్పి నమ్మి విశ్వాసంతో ఓట్లేసి గెలిపించడం జరిగింది. దానికి ఈ యొక్క కేటీఆర్ గారికి పార్టీ పగ్గాలు అప్పచెప్పి యావత్ తెలంగాణ మొత్తానికి ఒక యువతలకు ఏరింతలు ఉండే విధంగా చేస్తూ ఉన్నారు. తెలంగాణ యువ కిషోర్ మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారిని టీఆర్ఎస్ పార్టీ అధినేత, రాష్ట్ర అధ్యక్షులు, మరి వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. దాన్ని స్వాగతిస్తూ మేము హర్షం వ్యక్తం చేస్తూ ఇలా మేడ్చల్ పట్టణంలో బాలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఒక ప్రక్క దళిత బహుజనులకు, బడుగు బలహీన వర్గాలకు, పేద వర్గాలకు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు జరుగుతున్నటువంటి ప్రభుత్వ పరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని కేసీఆర్ తీసుకొని అదేవిధంగా పార్టీ పక్కలను తన తనివుడైనటువంటి కేటీఆర్ గారికి అప్పచెప్పి మరి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసి రాబోయే రోజులలో 100 సంవత్సరాలకు పటిష్టమైనటువంటి పార్టీ నిర్మించడానికి ఒక ఈరోజు ఒక అంకనార్పణ జరిగింది. అది తెలంగాణ ప్రజానీకానికి ఒక శుభదాయకము, తెలంగాణ అభివృద్ధికి అది ఒక ఆరంభం అని తెలియజేస్తూ